హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఈ యొక్క స్టైలిష్ పర్ఫార్మర్ అంటే ఈ యొక్క Realme 5i గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది మనకు ఫ్లిప్కార్ట్లో అయితే ఇక్కడ మీకు బ్యానర్గా అయితే స్లైడ్ షో అయితే ఉంది కదా. సో ఆ యొక్క మొబైల్ అయితే మనకు January 9th అయితే లాంచ్ అవుతుంది. సో ఈ యొక్క మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, తర్వాత ఇది మనం తీసుకోవచ్చా లేదా అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఇక్కడ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే దీనికి వచ్చిన డిస్ప్లే వచ్చేసి మనకు 6.52 inch ఈ యొక్క హెచ్డి ప్లస్ డిస్ప్లే అనమాట. అది కూడా మనకు ఐపీఎస్ ఎల్సీడి డిస్ప్లే అనమాట. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే కాదనమాట. ఫుల్ హెచ్డి అంటే మనకు 1920x1080p రెజల్యూషన్ అయితే ఉంటుంది. ఇది మనకు ఓన్లీ హెచ్డి కాబట్టి ఇది మనకు 720p రెజల్యూషన్తో అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మనం కెమెరా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు బడ్జెట్ రేంజ్లోనే ఈ యొక్క 4 cameras అయితే వస్తున్నాయి. అది వచ్చేసి మనకు 12MP ప్లస్ 8MP ప్లస్ 2MP ప్లస్ 2MP అనమాట. సో ఫస్ట్ 12MP వచ్చేసి మనకు ప్రైమరీ కెమెరాగా వర్క్ చేస్తుంది. తర్వాత అంటే ఇవి మనకు 4 ఒక్కో కెమెరా ఒక్కో రకంగా అయితే పనిచేస్తుంది అనమాట. ఒకటి డెప్త్ సెన్సార్, ఒకటి మ్యాక్రో కోసం, ఇంకోటి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం. సో ఈ రకంగా అయితే ఈ 4 cameras అయితే యూజ్ చేస్తాయి అనమాట, యాజ్ యూజువల్గా ప్రతి మొబైల్కి వచ్చినట్టే. తర్వాత ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు 18MP వాటర్ డ్రాప్ నాచ్తో అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ వాటర్ డ్రాప్ నాచ్ అయితే మనకు చాలా అందంగా అయితే కనిపిస్తుంది ఈ యొక్క నాచ్తో కంపేర్ చేస్తే. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈ యొక్క కెమెరా సెక్షన్. తర్వాత ఇక్కడ డిస్ప్లే అంటే ఈ యొక్క ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనికైతే మీకు ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అంటే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే రాదు. మీకు బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అంటే బ్యాక్ సైడ్ ప్యానల్ పైన ఈ యొక్క ఫింగర్ ప్రింట్ అనేది వస్తుందన్నమాట, అంటే రేర్ మౌంటెడ్ అనమాట. తర్వాత మనం ఈ యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీనికి వచ్చే ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. అంతేకాక ఇది మనకు అవుట్ ఆఫ్ బాక్స్ Android 9 అయితే వస్తుంది. సో దీనికి మనకు Android 10 కూడా ప్లానింగ్ చేస్తున్నారు అనమాట. సో ఈ మొబైల్ తీసుకున్న ఒక 15 లేదా 1 నెలలో అయితే ఈ యొక్క Android 10 అయితే తీసుకుని రావచ్చు డెఫినెట్గా. సో ఇదైతే మనకు కలర్ OS 6 పైన అయితే పనిచేస్తుంది అనమాట. తర్వాత దీనికి కావాల్సిన ఈ యొక్క GPU చూసుకుంటే మనకు Adreno 610 GPUతో అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ RAM గురించి మాట్లాడుకున్నట్టయితే దీనికి మనకు 4GB 64GB వేరియంట్ మాత్రమే తీసుకొచ్చారు ఇప్పుడు దాకా. అంటే మనకు ఫ్లిప్కార్ట్లో ఈ యొక్క 9th 4GB 64GB వేరియంట్ అయితే వస్తుందన్నమాట. సో మనకు ఇది ఇక్కడ వరకు పెడతారా లేకపోతే పెంచుతారా అనేది మనం అయితే వెయిట్ చేసి చూడాల్సిందే. సో మనం బ్యాటరీ గురించి చూసుకున్నట్టయితే ఈ యొక్క 5000mAh బ్యాటరీ అయితే ఉంది. అది కూడా మనకు 10W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే వస్తుందన్నమాట. సో ఇవి 2 colors వస్తాయి, ఒకటి బ్లాక్ ఒకటి బ్లూ. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఇప్పుడు ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకు 10,000 లోపు వస్తే డెఫినెట్గా మీకు బడ్జెట్ రేంజ్ మొబైల్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు ఇదైతే మనకు నియర్లీ 13,000 వరకు ఉంటుందని ఇక్కడైతే మనకు రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. సో నాకు తెలిసి అంతవరకు కూడా ఉండదు, 10 లేకపోతే 11 వరకు ఉంటుంది ఇంకా మ్యాక్సిమం. అంటే ఇంకా అంతకుమించి అయితే ఉండదు. అంతకుమించి ఉంటే మనకు దీనికంటే బెస్ట్ మొబైల్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఓవరాల్గా. సో అంతెందుకు రీసెంట్గా వచ్చిన ఈ యొక్క Vivo S1 Pro కూడా మనకు ఈ యొక్క ప్రాసెసర్ అనేది Snapdragon 665 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. సో ఈ మొబైల్ కూడా మనకు Snapdragon 665 ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తారు. సో మీరు ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను ఇది కంపారిజన్ కోసం చెప్పడం లేదు, సో జస్ట్ మీ యొక్క అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం అయితే చెప్తున్నాను అనమాట. సో అంత పెద్ద మొబైల్లో మనకు అదే ప్రాసెసర్ ఉంది. సో మనం కొన్న మొబైల్కు అంటే బడ్జెట్ రేంజ్లో కొన్న మొబైల్ కూడా ఇదే ప్రాసెసర్ ఉందని మీరైతే కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈ మొబైల్ అయితే మీరు 10,000 లోపు వస్తే డెఫినెట్గా తీసుకోవచ్చు, అంటే 10,000 ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఇవాళ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లేదా నేను ఏమైనా మిస్ చేశాను అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.